గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో ఉద్యోగులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. థ్యాంక్ యూ సీఎం సార్ నినాదంతో ప్రతి ప్రాంతంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లూరులోను సచివాలయ సిబ్బంది ర్యాలీ చేపట్టారు. జడ్పీ కార్యాలయం నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకు ఈ ప్రదర్శన కొనసాగించారు. చాలా ఏళ్ళ కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉన్నాను. మేము 2010 నుంచి రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ లేక నిరుద్యోగ కుటుంబాల నుంచి చదువుకున్న మేము, వైఎస్ఆర్ గారు పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ చదువుకున్న మేము చాలా పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లో అప్పులు తెచ్చుకొని నిరుద్యోగం ఉద్యోగాల కోసం మేము కోచింగ్ సెంటర్లో అప్పు తెచ్చుకొని బాధపడుతూ చదువుకోవడం జరిగింది. అయినా ఎన్నో ఏళ్ళుగా నోటిఫికేషన్, ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ కన్నీళ్లతో గడిపిన మేము, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా 134,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దీనికి ఎంతో సంతోషపడ్డ మేము గత 2 సంవత్సరాలుగా మా యొక్క పూర్తి స్థాయిలో సన్నద్ధత కలిగిన మేము ప్రజల ముంగిటికి 3,25,00,000 సర్వీసులు ఇప్పటివరకు అందించడం జరిగింది. ఇప్పుడు నెల్లూరు జిల్లా గ్రామవార్డు సచివాలయం మన గౌరవనీయ జగన్ గారికి ఆత్మీయ అభినందన సభ మరియు మా యొక్క కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి జగన్ గారిని తలుచుకోవడం కోసం ఈ అభినందన సభ నెల్లూరు జిల్లా తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. సచివాలయాల ఉద్యోగులందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించి ప్రజలందరికీ సేవ చేసే ఆ మంచి భాగ్యాన్ని మాకు అందించారు. గడప గడపకి పరిపాలన అనేది ఏ రాష్ట్రంలో కూడా కనీ విని ఎరుగని రీతిలో జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో. అయితే ఇలాంటి చక్కటి పరిపాలన, గాంధీజీ గారు కలలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర మంత్రివర్యులు సీఎం గారు ఎంతో మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోకి తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సచివాలయాల ద్వారా ప్రజలందరికీ సేవా సహకారాలు అందించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకంటూ ఒక ఉద్యోగ భద్రతను కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్.